सो हला गाइस सो टीवी टावर नीचे राप्तड फ्लाईओवर ब्रिज अपडेट सो मन की बैक साइड कनिपिस्तुंदी कदा राप्तड फ्लाईओवर एक्सलेंट उंदी सो कोत्त वाळ्ळु चूस्तुन्नारे सब्सक्राइब चेसुकोंडी एक्कुव सब्सक्राइबर्स उंटे एक्कुव रीच वेल्तुंदी ఒక బూస్ట్ బూస్ట్ తాక తెల ఎనర్జీ అంటారా అలా సబ్స్క్రైబ్ ఎక్కువ ఉంటే అంత బూస్ట్ అన్నమాట ఛానల్కి. వాహ్ ఎండ చాలా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఎలా కొడుతుందో మగానికి. సో చాలా హ్యాపీగా ఉంది అంతా మీ వల్ల ఫ్రెండ్స్. అసలు ముందు మేము ఎవరో కూడా తెలీదు, పనికి పోయామా వచ్చామా తిన్నామా పడుకున్నామా ఇలా ఉంటే మేము తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్ బతుకుతున్నారు. ఇప్పుడు అనంతపూర్ మమ్మల్ని గుర్తిస్తోంది, సో చాలా థ్యాంక్స్. మీ ప్రేమకి మీ ఆప్యాయతకి మీ అభిమానానికి ఏక బావ్. మనం ఇంకా ఎక్కువ లెంత్ చేయకోకుండా ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం, ఓకేనా? టీవీ టవర్ నుంచి స్టార్ట్ చేద్దాం వీడియోని. టీవీ టవర్ నుంచి ఇంకా రోడ్ చూసుకుంటూ మనం రాప్తడు బ్రిడ్జ్ వరకు వచ్చేద్దాం, ఓకేనా? మనకి ఇక్కడ బ్రిడ్జ్ పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి, ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. టీవీ టవర్ దగ్గర ఉన్నాము, మనకి ఇక్కడి నుంచి రాప్తడ బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ నుంచి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరుకుతుంది. సో టీవీ టవర్ నుంచి మనం ఇప్పుడు రాప్తడ వెళ్తున్నాం కదా, ఇక్కడ చూడండి మధ్యలో అంతా డివైడర్ వర్క్ మొత్తం అయిపోయింది, వన్ సైడ్ రోడ్ కూడా వేసేసారు. మనకి ఏమున్నా అవతల పక్క రోడ్ వేయాలి, ఒక రోడ్లోనే పోయేవి వచ్చేవి వదులున్నారు. మనకి అది కూడా తొందరగా కంప్లీట్ అయిపోతే, ఎందుకంటే ఇక్కడ బస్సులు లారీలు ఎక్కువ తిరుగుతున్నాయి, యాక్సిడెంట్ అయ్యేకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో తొందరగా ఆ రోడ్డు కంప్లీట్ చేస్తే పోయేటి పోతుంటే వచ్చేటి వస్తుంటాయి. చూడండి ఆ కార్ ఎలా వస్తుందో. సో కారణే కాదు, బస్సులు లారీలు మేము ఇక్కడ తిరుగుతున్నాం కదా అప్పటి నుంచి ఎంత స్పీడ్గా వస్తున్నాయో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా లేవు. సో మనకి ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది, అది చూద్దాం ముందు వెళ్ళి. లాస్ట్ వీడియోలో కూడా ఇది బ్రిడ్జ్ అప్డేట్ ఇచ్చాను నేను, చూద్దాం ఏమైనా చేంజ్ అయిందా ఇంకేమైనా అలాగే ఉందా. టీవీ టవర్ కొంచెం ముందు వస్తే అస్సలు బాగలేదు రోడ్డు ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, సో మనకి వర్క్ అయితే జరుగుతుంది. సో ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది బ్రిడ్జ్ వర్క్ అనేది. సో నెక్స్ట్ అవతల బ్రిడ్జ్ రెడీ అయితే మనకి అవతల ట్రాఫిక్ వదులుతారు, యూత్లు వచ్చేసి మనకి ఇది పడగొడతారు. ఇది పాత బ్రిడ్జ్, ఇది మనకి అక్కడ కార్ వెళ్తుంది, రోడ్ కనిపిస్తుంది కదా మనకి. రాప్తడ బ్రిడ్జ్ నుంచి అది కనెక్ట్ అవుతుంది రోడ్డు. సో ఇప్పుడు చూడండి మట్టి అంతా వేసారు, ఎర్ర మట్టి అంతా. దీనిపైనే మనకి రోడ్ వస్తుంది బ్రిడ్జ్ నుంచి. సో బ్రిడ్జ్ ఇక్కడ డౌన్ అవుతుంది అనుకుంటాను, కనిపిస్తుందా బ్రిడ్జ్. సో రాప్తడ ఫ్లైఓవర్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ బ్రిడ్జ్ వరకు. చూడండి ఎంత బాగా సైడ్ వాల్ వేసుకుంటా పోతున్నారు అప్పుడే. సో సైడ్ వాల్ అప్పుడే ఇక్కడ ఒకటి పెట్టేశారు. సో మనం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం, రాప్తడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఏ పనులు జరుగుతున్నాయి పైన కూడా కొత్తగా ఆడ పైన అద్దా తెల్ల ఏదో పెట్టినారు కదా, అది ఉండలే కదా మనకి. ఓ వీళ్ళు పైన కడుతున్నారు, కింద వదిలేసి పైన కడుతున్నారు వీళ్ళు. సో మనకి పైన వర్క్ జరుగుతోంది, కింద పక్క సైడ్ వాల్ వర్క్ జరుగుతోంది. సో మనకి వర్క్ ఏమున్నా మనకి పైన బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పైన చేస్తున్నారు వర్క్ అనేది. ఏ లైట్లు వేసినారు అమ్మకి ఇక్కడ బ్రిడ్జ్కి కూడా, ఎల్ఈడి లైట్ కూడా వేసినారు నైట్ పూట. సో వీళ్ళంతా వర్కర్స్ అనుకుంటాను, మేబీ రెస్ట్లో ఉన్నారేమో ఇప్పుడు లంచ్ చేసేసి. సో మనం రాప్తడ ఫ్లైఓవర్ కింద పక్క ఉన్నాము, వీళ్ళంతా బ్రిడ్జ్ పని చేసేవాళ్ళు. కబ్లే కబ్ పోతా బ్రిడ్జ్, కబ్ రెడీ పోతా బ్రిడ్జ్. दो महीना दो साल होता कहाँ से है तुम्हें?
బీహార్. అచ్చా, థ్యాంక్ యూ. సో వీళ్ళంతా బీహార్ నుంచి వచ్చారంట. 2 సంవత్సరాలు పడుతుందంట ఇది కంప్లీట్ అవ్వడానికి. మనకి టార్క్లా బ్రిడ్జే తొందరగా కంప్లీట్ అయ్యేలా ఉంది. ఇది చాలా పెద్దది ఇది కదా, అదే పెద్ద బ్రిడ్జ్ కదా ఇది. టార్క్లా బ్రిడ్జ్ కన్నా పెద్దది వస్తుంది అనుకుంటా, అందుకే ఇంకా 2 సంవత్సరాలు పడుతుందంట. ఇంకా 2 ఇయర్స్ పడుతుందంట ఫ్రెండ్స్ బ్రిడ్జ్ ఇది. ఏ ఇంత స్లోనా? ఎందుకంటే పెద్ద బ్రిడ్జ్ అని చెప్పేసి వర్క్ ఎక్కువ అని ఇంత టైం పడుతుంది. సో మన రైల్వే గేట్ దగ్గరికి వచ్చాము. సో చూడండి ఫ్రెండ్స్, రాప్తాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన వర్క్ జరుగుతుంది. కింద ఏం జరగట్లేదు రేంట్రా అని అనుకునే వాళ్ళము. సో కింద ఏం జరగట్లేదు వర్క్ అనే. సో ఈరోజు అంతా పైన వర్క్ జరుగుతుంది. చూడండి పైన అంతా వర్క్ చేస్తున్నారు. చూడండి వాడికి పైన నుంచి మమ్మల్ని వీడియో తీడతీ అంటున్నాడు. జాగ్రత్త నాయన, కింద పడ్డావు. సో వీళ్ళంతా బీహార్ నుంచి వచ్చారు. సో వాడు పైన నుంచి మమ్మల్ని పలకరిస్తున్నాడు. పడేవరా నాయన, జా గట్టిగా పెట్టుకో. సో వాళ్ళని కూడా తీయట్లే, మొత్తం తీసినావు కదా. సో చాలా మంది పైన వర్క్ చేస్తున్నారు. మనకి లాస్ట్ టైం వచ్చినప్పుడు లాస్ట్ వీక్ ఇవన్నీ ఉండలేదు ఇక్కడంతా. సో మనం ఇక ఇక్కడ చూడండి బ్రిడ్జ్ కోసం. సో బ్రిడ్జ్ కోసం చూడండి ఇక్కడంతా స్టోర్ చేశారు ఇక్కడంతా. ఫ్రెండ్స్ దీనిలో ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి, తెలుసుకుంటాం మేము. సో ఇవన్నీ ఐరన్ గట్టారంట, కరెక్టో కాదో కింద కామెంట్ చేయండి. మనకి టవర్ క్లాక్ బ్రిడ్జ్ దగ్గర ఇలాంటివి ఏం చేయలేదు, ఇక్కడ చేస్తున్నారు ఇవన్నీ. సో ఐరన్ గట్టారంట. సో కరెక్టా కాదా కామెంట్ చేయండి. సో మనకి రైల్వే ట్రాక్ దగ్గర ఇది అన్నమాట. కొంచెం రైల్వే గేట్ దాటి మనం ముందు వెళ్దాము. అక్కడంతా బ్రిడ్జ్ సైడ్ వాల్తో సహా చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం అక్కడ ముందుకు వెళ్దాం, ఓకేనా? సో మనకి హాయ్ చెప్తుంది. హాయ్ బోలో. హాయ్ చెప్తున్నారు. ఓకే, బాయ్ బాయ్ బీహార్. చూడండి వాళ్ళెవడో ఎవరెవరు ఉంటారు, కోతి వేషాలు వేసుకుంటూ ఒకడు అద్దాలు పెట్టుకొని సైలు కొడుతున్నాడు. ఓకే, సో అందరూ పలకరిస్తున్నారు ఫ్రెండ్స్ మిమ్మల్ని. సో అందరూ హాయ్ అని చెప్తున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు రాప్తాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ వరకు చూస్తారు. మనం రైల్వే ట్రాక్ దాటుకుని వెళ్దాము, ఓకేనా? పదండి వెళ్దాం ముందుకి. సో మనం ఇప్పుడు రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చాము. ఇంత రోడ్లు అస్సలు బాగాలేదు ఇక్కడ, అంత తోగేసి కొంచెమన్నా మన్నేసి ఇక్కడ బాగా చేసి ఉంటే బాగుంటుండే. అధ్వానంగా ఉంది రోడ్ ఇక్కడ. అబ్బా అసలు వాళ్ళ రోడ్ ఇదా. సో మనం ఇప్పుడు బ్రిడ్జ్ కింద సైడ్ ఉన్నాము. రైల్వే గేట్ దాటి ముందుకు వచ్చాము. ఇక్కడ కనిపిస్తుందిగా కొంచెం ముందర వరకే ఇక్కడ పిల్లర్లు వేసి ఇక్కడ వరకు బ్రిడ్జ్ వరకు అయ్యింది. ఇంకా ముందరంతా వాల్ వర్క్ జరిగింది. ఇక్కడంతా పైన అంతా మనకి ఇక్కడ వరకే ఉంది. పిల్లర్ పేరు వచ్చేసి RP1 అని ఉంది. LP1 అవతల ఆర్పి అంటే లెఫ్ట్ పిల్లరు, రైట్ పిల్లర్ అన్నమాట. 1 ఇక్కడి నుంచి మనకి సైడ్ వాల్ చూడండి. రోడ్డు మాత్రం చాలా అధ్వానంగా ఉంది, కాస్త ముందు వరకే. సో ఇది మనకి నెక్స్ట్ టైం అట్లా పర్మిషన్ అడిగి మనం పైన కూడా వెళ్దాము ఒకసారి, పైన నుంచి కూడా తీద్దాం వీడియో. మనకి ఆ వాల్ కనిపిస్తుంది, ఆ వాల్ కొంచెం రోడ్డు వరకు కొంచెం వెహికల్ వెళ్తుందంటే కదా. మనం పైన కూడా ఒకసారి వెళ్ళి తీద్దాము, అలాగే బ్రిడ్జ్ కూడా పైన ఎక్కి ఒకసారి వీడియో తీద్దాం. సో గేట్ దాటి ముందుకు వచ్చి, సో ఇప్పుడు మనం రాప్తాడు వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇలా స్ట్రేట్ వెళ్తే ఇంకా రాప్తాడు బెంగళూరు హైదరాబాద్ హైవే కనెక్ట్ అవుతుంది. మనకి అక్కడ ముందరంతా కొత్త రోడ్డు వేస్తున్నారు, అది కూడా చూద్దాం మనం వెళ్ళి. సో బ్రిడ్జ్ అయితే ఇక్కడ వరకే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వరకే ఉంది. ఇక మనకి బ్రిడ్జ్ దిగితేనే వేరే
కనెక్ట్ రోడ్ వస్తుంది హైవే రూట్ మనం దాంట్లో వెళ్దాం ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం ఈ రూట్కి వెళ్దాం మనకి ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది ఇది మనకి నేషనల్ హైవే బ్రిడ్జ్ ఈ రోడ్ చూడండి ఎంత బాగుంది ఇక్కడంతా మనకి రైట్ సైడ్ వచ్చేసి రాత్తడ వెళ్తుంది మనం ఇప్పుడు హైవేకి వెళ్దాము ఇక్కడంతా రోడ్డు బాగా వేశారు చూద్దాం रोड एक्सलेंट सो चूँ लेफ्ट राइट अवतल रे पकल एंत वैसा रोड इकड़ लास्ट वीक इंका वेस्त रोड चाला बहुत रोड हाईवे कनेक्ट बैंगलोर हाईवे मन की रात राइट साइड इधर मन चूँ एंत रोड एक्सलेंट सूपर सो चूँ मैं ब्रिज नीचे हाईवे वे मन मुदे हाईवे सो चूँ मन की बैंगलूर हैदराबाद हाईवे वे मन की बैंगलूर हाईवे दरअन रापतोड फ्लाईओवर ब्रिज सो इध बैंगलूर हाईवे फ्रेंड्स इधर बैंगलूर वे मैं स्टेट हेल्थ बैंगलूर वस्तु सो मनमें इन ट्रक वस्तु नी ट्रक अला वा मन रापतोड फ्लाईओवर सो इधी फ्रेंड वीडियो मन की लारील इध मन की हैदराबाद हाईवे हैदराबाद सो एला वे फ्रेंड्स वीडियो सो कमेंटी एला वो सो कल चूस सब्सक्राइब चुस्को वीडियो की नचते लाइक चेयंडी इंका लाइक एक्कुव उंटे एक्कुव मंदिकि रीच अवुतुंदी वीडियो सो अंदरु तेलुसुकुंटारु चाला मंदि वीडियो गुरिंचि सो इक्कडतो ई वीडियो एंड चेस्तू बाय फ्रेंड्स।